తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్నైతే ప్రకటించారు ఆ బంద్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విశేషమే అయినప్పటికీ వాహనరంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర యూనియన్ నాయకులు ముఖ్యంగా ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల యూనియన్లో మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేను లక్షలకు పైగా అయితే ఉన్నారని కుటుంబాలతో కలిసి నలభై లక్షలకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాహన రంగంపై ఆధారపడి బతుకుతున్నామని వివరించారు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని జీవన వృత్తి కింద నెలకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అందించాలని కోరారు ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఇక ఆటో కార్మికులకు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించాలన్నారు లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామంటూ ఆటో యూనియన్ సంబంధించి వాళ్ళైతే చెప్తున్నారనమాట ఇక ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీనిలో భాగంగా ఆయనైతే హెచ్చరించడం జరిగింది ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది సో ఈ బంద్ సమంజసమా అనేది మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవైపు ప్రభుత్వం అనేది ఉచిత ప్రయాణం కల్పించింది అది మంచి విషయమే కానీ మరోపక్క చూస్తే నష్టం అనేది వస్తుంది కాబట్టి ఇద్దరిని ఆదుకునే విధంగా ప్రభుత్వం చూడాలని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఎస్పెషల్ నా అభిప్రాయం కూడా అదే మీరేమంటారో కామెంట్ చేయండి